హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకేస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కున్న క్రేజ్ ఏంటో తెలియంది కాదు. మెగాస్టార్ తనయుడిగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఓవైపు హీరోగా చేస్తూనే నిర్మాణ రంగంలో అడుగుపెట్టాడు. నిర్మాతగా దూసుకెళ్తున్న రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నాడు. తన లైఫ్ ను బిజీగా గడుపుతున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇంత బిజీ టైంలో కూడా తమ అభిమానులకు లేఖ రాశాడు చరణ్. మొదటిసారి ఆయన తన అభిమానుల ముందుకొచ్చి బ్రతిమలాడాడు. ఇంతకీ ఆ హీరో అలా ఎందుకు చేస్తాడని అనుకుంటున్నారా? దానికి ఒక బలమైన కారణమే ఉంది. అదేమిటంటే, ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన అభిమానులను ఒక కోరిక కోరాడు. అది ఒక లెటర్ రూపంలో రాశాడు. ఇంతకు ఆ లెటర్ లో ఏముంది అంటే, మీకు నా మీద ఉన్న ప్రేమ మరియు నా పుట్టినరోజును పండుగగా జరపడానికి మీరు పడుతున్న కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను. మనమున్న ఈ అసాధారణ పరిస్థితులు మీకు తెలియనివి కాదు. ఇలాంటి సందర్భంలో మనం సాధ్యమైనంత వరకు జనసాంద్రత తక్కువగా ఉండేట్టు చూసుకుంటూ ఉండడం మంచిది. ఇది మనసులో పెట్టుకుని ఈ సంవత్సరం నా పుట్టినరోజు వేడుకలను విరమించుకోవాల్సిందిగా నా మనవి. మీరంతా మన అధికారులకు సహకరించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విధానాలు ప్రజలకి అర్థమయ్యే విధంగా తెలియజేసి మీ వంతు సామాజిక బాధ్యతని నెరవేరిస్తే అదే నాకు ఈ సంవత్సరం మీరు ఇచ్చే అతిపెద్ద పుట్టినరోజు కానుక. నా ఈ మనవిని మీరంతా సహృదయంతో స్వీకరించి పాటిస్తారని ఆశిస్తున్నానని రాశారు. ప్రస్తుతం ఈ లేఖ వైరల్ అవుతోంది. మరి ఈ లేఖను చూసిన చరణ్ అభిమానులు తాను చెప్పినట్టు పాటిస్తారో లేదో చూడాలి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.